కృష్ణా రివర్ పై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి దారదత్తం చేయడం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేయడమే అన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడడానికి అసెంబ్లీ సరైన వేదిక అని అన్నారు. మన నీళ్లు మనమే దక్కించుకునే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి దారదత్తం చేయడం జరిగింది. మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము. అసెంబ్లీలో, శాసనమండలిలో, శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం. సంపూర్ణ హక్కు మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి, ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి, కేఆర్ఎంబీకి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తీర్మానం తీసుకొని రండి. బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది, లోపల అసెంబ్లీలో, హౌస్లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.